అబ్బా ఉన్నానికి వచ్చిన కూరగాయల కూర కమ్మ కుదిరింది. ఇక కూర అయితే అండిన, ఇక తానే చేసి తింటే పండించదు. సబ్బు అయిపోయింది కదా, ఎట్లా అంతా బంద్ అయినా ఇప్పుడు సబ్బు ఎడ దొరకాలి? సబ్బులు సబ్బులు బట్టల సబ్బులు ఇలా విని పిచ్చి లేపి సబ్బులు దోసుకోవాలి ఎట్లా? నువ్వేనా అవా పిలిచింది? పక్కింటి పంకజం పిలిచి పనింది అయిపోయింది. మరి లేకపోతే ఏందయ్యా, పిలిచింది నేనేనా? ఇంకా ఎవరున్నారు ఈడ? ఏమేమి సబ్బులు ఉన్నాయి నీ దగ్గర? ఇగో ఈ సబ్బు బృందావనంలా కాజలు పెట్టుకున్నది. ఇగో ఈ సబ్బు వైకుంఠపురంలా పూజ హెగ్గె రాసుకున్నది. ఇగో ఈ సబ్బు బాహుబలిలా తమన్నా రాసుకున్నది. అన్ని వాళ్ళు వీళ్ళు పెట్టుకునే సగం అరిగిన ఏంది? అయ్యో అది కాదు, అట్లంటే వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నవి కాదు, వాళ్ళు పెట్టుకున్నది అసలు అని అర్థం. సరే సరే, ఇది ఎన్న సాట? అయ్యో ఇది సాట కాదమ్మా, ఇది సబ్బు, ఇది సబ్బమ్మా సబ్బు. ఇది పెట్టుకుంటే చుండ్రు గజ్జి తామర అస్సలుగా రాదు. గజ్జి తామర చుండ్రు, ఇది ఎన్న సాట? అయ్యో సాటలు అమ్ముతలేనమ్మా, సబ్బు సబ్బులే అమ్ముతానా. ఎన్న పరంద ఎన్న సాట? మళ్ళా సాట పరద ఉంటుంది నా దగ్గర. పరదలేదు అమ్మా తల్లి, నేను సాటలు అమ్మను పరదలు అమ్మను, సబ్బు సబ్బులే అమ్ముదా. ఈ సబ్బులు పెట్టుకున్న వాళ్ళందరూ హీరోలు, హీరోయిన్ అయ్యారు. ఓహో అట్లనా, అయితే ఇది ఎన్న సాట? సబ్బులు సబ్బులమ్మా సబ్బులు, ఇది పెట్టుకుంటే అందంగా తయారవుతారు. ఎందు సాట? సబ్బు సబ్బులమ్మా సబ్బులు. నీ అవ్వ సబ్బులంటే సాట అంటానా? ఇక తీసుకో, ఇక జీవితంలో నేను సబ్బులమ్మా, ఈ గల్లీగా నడుపా. అబ్బా అది లెక్క, నెల రోజులు ఒకసారి పోయే సామాన్ దొరికింది. రాజేంద్ర గజేంద్ర సినిమా ఇప్పుడు నాకు మంచిగా ఉపయోగపడ్డది.